सीएमडी न्यूज के स्वागत नेटी वार्ता विशेषालु आजाद का अमृत महोत्सव कार्यक्रम में भागंगा आंध्र प्रदेश इंधन शाख मरियु दक्षिण प्रांत विद्युत पंपिणी संस्थ निर्वहिंचिन उज्ज्वल भारत उज्ज्वल भविष्य पवर 2047 महोत्सव कार्यक्रमानी एग्जिक्यूटिव इंजीनियर के विजय कुमार रेड्डी आध्वर्यंलो कावलपट्टणंलो घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు। ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు వీధి దీపాలు లాంతర్లు ఉపయోగించేవారని ప్రస్తుతం ప్రతి ఇల్లు ప్రతి వీధి విద్యుత్ దీపాలతో శోభాయమానంగా ఉన్నాయన్నారు। రాష్ట్రంలో 33,200 మెగావాట్ల విద్యుత్ 29 పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టడం జరిగిందన్నారు। కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంబంధించిన అనేక సబ్సిడీ పథకాలు ఇస్తుందని ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఎస్పీ కే విజయభాస్కర్ రెడ్డి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రమేష్ ఏడి బాను నాయక్ ఏఈ కుమార్ ఎంపీడీఓ అమ్మిశెట్టి సుబ్బారావు వైసీపీ నాయకులు కనమండలపూడి నారాయణ శ్రీరామ్ మాలాద్రి మరియు ఎలక్ట్రికల్ అధికారులు పాల్గొన్నారు। పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి మహానుభావుల చరిత్రను మరి మన దేశ సంస్కృతిని మరి వివిధ రంగాల్లో మనం మన దేశం సాధించిన ప్రగతిని స్మరించుకోవడానికి సంవత్సర కాలంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం। ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు విద్యుత్ మహోత్సవాలని అంటే ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ మీద పేరు మీద విద్యుత్ మహోత్సవాలని దేశవ్యాప్తంగా దేశంలోని 779 జిల్లాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము। అందులో భాగంగా ఈరోజు కావల్లో మన గౌరవ శాసనసభ్యుగా ఉద్భవ భాష ఈ కార్యక్రమాన్ని కావలి పట్టణంలో ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచేసిన జెడ్పీ సిఇఓ గారికి అదేవిధంగా కార్యక్రమానికి విచేసిన ఎస్సీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మన జెడ్పీటీసీ 60 సంవత్సరాల కింద తీసుకుంటే కావలి పట్టణంలో కూడా ఇక్కడ ఉన్న చాలామంది కూడా విద్యుత్ దీపాలతో కాకుండా రాత్రులు చిన్న దీపాల మధ్య చదువుకున్న పరిస్థితులు మనం అంతగా చూసాం। అటువంటిది ఈరోజు మన దేశంలోనే ఆల్మోస్ట్ 90% ప్రాంతాలన్నీ కూడా విద్యుత్ కాంతులతోటి నలిసిపోతూ ఉన్నాయి। కొన్ని గ్రామాలు ఇంకా కూడా ఈ విద్యుత్ అనేది రాకుండా ఇబ్బంది పడుతున్నారు। వాటన్నింటినీ కూడా ఈరోజు అటువంటి ఇబ్బందులు కాక ప్రతి ఒక్క గ్రామం అంటే దేశంలో ఉన్న అన్ని గ్రామాలు సంపూర్ణంగా విద్యుత్ అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది। అందులో భాగంగా మన రాష్ట్రానికి వస్తే ఏం చేయాలన్నా వాటికి సంబంధించిన మెటీరియల్స్ చేసే కానీ ప్రతి ఒక్కటి కూడా చేసేదాని రోజు కూడా ఈ విద్యుత్ మూలనే మనం ఉపయోగం పొందుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు। అంటే మన జీవితంలో ఈరోజు కరెంట్ అనేది కాకపోతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం ప్రతి ఒక్కరూ చూస్తాము। ఒక గంట కరెంట్ కాకపోతే ఈరోజు ఎండాకాలంలో ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి చూస్తా ఉన్నాం। అందుకే ఈరోజు నిరంతర సరఫరా ప్రభుత్వం ఇవ్వాలని ఎటువంటి ఇబ్బంది కాకుండా ఫ్లక్చుయేషన్స్ కాకుండా గ్రామాలకి